వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట బంగాళదుంప మెంతు ఆకు ఫ్రై. చూపిస్తాను చేసి. దానికి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ బంగాళదుంపలు, 5 మెంతు కట్టలు, 1 ఆనియన్ ముక్కలు, 5 పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాను, సాల్ట్ టేస్ట్కి తగినంత 1/4 స్పూన్ వేసుకోండి, పసుపు 1/2 స్పూను, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు 1/4 చెదగొట్టుకున్నాను, ఆయిల్ 1/4 స్పూన్లు, కొత్తిమీర కొంచెం. దీనికి మనం కారం వేయకుండా పచ్చిమిర్చితోటే చేద్దాం, బాగుంటుంది. కావలసిన పదార్థాలు ఇవి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం: పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాను వేడెక్కింది. ఇప్పుడు మనం 4 టీ స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కుతుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, పోపులు వేసుకుందాం. పోపు వేడుతుంది. ఇప్పుడు 1 ఆనియన్ చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగం వేగాలంటే కొంచెం చిటికలు సాల్ట్ వేద్దాం. ఆనియన్ వేస్తున్నాయి. 5 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేయాలి. మనం దీంట్లో కారం వాడట్లేదు కదా, అందుకని పచ్చిమిర్చి 1/5 వేసాను. 1/2 కేజీ పొటాటో కాబట్టి సరిపోతుంది ఆ కారం. ఇంకా కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదా కారపొడి కావాలన్నా వేసుకోవచ్చు. వేగాయి పచ్చిమిర్చి, ఆనియన్ వేగాయి. ఇప్పుడు మనం కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. వెల్లుల్లి దెబ్బలు 1/5 కొట్టించాం కదా, అవి కూడా వేద్దాం. వేగుతాయి. ఆనియన్ అన్ని వేగాయి బాగా. ఇప్పుడు మనం బాగా నీట్గా కడిగి ఉంచుకున్న 5 కట్టల మెంతి ఆకు వేద్దాం. మెంతి ఆకు చాలా మంచిది. మెంతి ఆకులో చాలా విటమిన్స్ ఉన్నాయి. ఏ విటమిన్ ఉంది? మెంతులో మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నియంత్రణలో ఉంచుతుంది. మళ్ళీ ఒబెసిటీ ఉంటుంది కదా, ఒబెసిటీ వాళ్ళకి కూడా మెంతి ఆకు చాలా మంచిది, నియంత్రణలో ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దానివల్ల మనం వండుకునే వంటల్లో మెంతి ఆకుని కొంచెం ఎక్కువగా వాడుకోవాలి. శీతాకాలంలోనే మనకు మెంతి ఆకు సీజన్ కాబట్టి మంచిది, లేతగా ఉన్నది, ఫ్రెష్గా ఉన్నది దొరుకుతుంది. ఈ కాలంలో మనం కొంచెం ఎక్కువగా వాడుకుంటే బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. మెంతిని ఆకుని కొంచెం ఇలా వేయించాలి. వేయిస్తే దీంట్లో కొంచెం చేదు ఉంటుంది కదా, అది పోతుంది. బంగాళదుంపలో చాలా ప్రోటీన్స్, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మెంతి ఆకు వేగుతూ ఉంది. ఇప్పుడు మనం కోసుకున్నాం కదా బంగాళదుంపలు, దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. టెన్షన్ తగ్గించే గుణము పొటాషియంలో ఉంటుంది. అందువల్ల మనం బంగాళదుంపలు తినడం వల్ల మనకి అది ఉంటుంది. మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి ఆహారంలో కొంత కార్బోహైడ్రేట్స్ అవసరం ఉంటాయి, అవి కూడా మనకి ఈ పొటాటోలో ఉంటుంది. మెంతి వేగింది. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం, సరిపోతుంది. ఇది బాగా కలిపి పొటాటో వేసుకోండి. ఇది ఈ కర్రీ చేయడం చాలా ఈజీ, వేగమే అయిపోతుంది. అన్నీ మంచి విటమిన్స్ ఉన్నాయి కాబట్టి
ఇలా వండుకొని తినడం వల్ల టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అన్ని విధాలా బాగుంటుంది. ఈ కర్రీ మనం చపాతీలో తిన్నా పర్వాలేదు, పూరీలో కూడా బాగుంటుంది. పొటాటో వేద్దాం ఇప్పుడు. ఉడికించి ముక్కలు కోసుకున్నవి, ఇవి హాఫ్ కేజీ. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మెంతి ఆకు, స్మెల్ చాలా బాగా వస్తుంది, అరోమా ఎంతో బాగుంది చూడండి. మీరు తయారు చేసి చూస్తే మీకు తెలుస్తుంది. మన కర్రీ ఆల్మోస్ట్ 80% తయారైనట్టే. బంగాళదుంపలు ఉడకబెట్టి ఉంచుకున్నామంటే వేగమే ఈ కర్రీ. మనం ఒక 10 నిమిషాల్లో అన్ని కోసించుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఒక 5 నిమిషాలే మనం ఇలా మగ్గిస్తే సరిపోతుంది. కర్రీకి అన్ని సాల్ట్ వేసాం, అన్నీ సరిపోతాయి. రైస్లోకి బాగానే ఉంటుంది, చపాతి పుల్కాలకు కూడా బాగుంటుంది ఈ కర్రీ. మనం ఇది ఇప్పుడు వేయించుతున్నాం కదా, 5 నిమిషాలు అయ్యింది, కర్రీ రెడీ అవుతుంది. మీకు టేస్ట్ చూసి అప్పుడు ఎలా ఉందని తెలుస్తుంది మీరు చూసిన తర్వాత. నేనైతే టేస్ట్ చూశాను, టేస్ట్ బాగానే ఉంది. ఇప్పుడు ఇది 5 నిమిషాలు మగ్గింది, ఈ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ.